అయితే హర్షుని యొక్క పరిపాలన గురించి ఒకసారి చూడండి. హర్షవర్ధనుడు, హర్షవర్ధనుడు లేదా శ్రీ హర్ష, మన హర్షుడి యొక్క పరిపాలన సంబంధించి చూస్తూ హర్షవర్ధన్ లేదా శ్రీహర్షుడు చివరికి బాదామి చాళుక్య రాజుల చేతిలో, అంటే బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి చేతిలో, రెండవ పులకేశి ఇంత ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన నుంచి ఉత్తరాపదాన్ని సమైక్యపరిచి రాజకీయ సంఘంగా సమైక్యపరిచి విశాలమైనటువంటి రాజ్య నిర్మాణం చేపట్టినటువంటి ఈ యొక్క హర్షవర్ధనుడు చివరికి రెండవ పులకేశి చేతిలో ఓటమి చెందాడు. రెండవ పులకేశి అయినటువంటి యొక్క బాదామి చాళుక్య రాజు చేతిలో ఓటమి చెందాడు అన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. సరే, అయితే ఎవరు ఏంటి చేయాలి పులకేశి ఏంటి చాళుక్యుల ప్రస్తావన ఏంటి అనేది ఒకసారి చూస్తే, మనకి చాళుక్యుల గురించి ప్రస్తావన దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి ఈ చాళుక్యుల గురించి ప్రస్తావించినప్పుడు ఇక్కడ తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, మధ్య చాళుక్యులు అనే మూడు రకాలుగా విభజన ఉంది. వీళ్ళు మనకి తూర్పు చాళుక్యులు, వీళ్ళు బాదామి చాళుక్యులు. మొట్టమొదటిసారి భారతదేశంలో చాళుక్యులను ప్రస్తావించినప్పుడు మనకి ఈ యొక్క పశ్చిమ తీరాన్ని చాళుక్యులు ప్రస్తావన, వీళ్ళు పశ్చిమ వైపులో ఉన్నారు కాబట్టి భారతదేశానికి పశ్చిమ వైపులో ఉన్నటువంటి వీళ్ళని పశ్చిమ చాళుక్యులు. ఈ పశ్చిమ ప్రాంతాన్ని రాజ్యతున్నటువంటి ఈ చాళుక్యులకి యొక్క రాజధాని బాదామి లేదా వాతాపి, బాదామి లేదా వాతాపి. కాబట్టి పశ్చిమ చాళుక్యుల్ని యొక్క రాజధాని బాదామి లేదా వాతాపి, అందుకని వీళ్ళని పశ్చిమ చాళుక్యులైనా అని పిలుస్తారు, బాదామి చాళుక్యులైనా అనొచ్చు, వాతాపి చాళుక్యులైనా పిలుస్తారు. పశ్చిమ చాళుక్యులు లేదా బాదామి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు చాళుక్యుల్లో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి పశ్చిమ వైపు ఉన్నటువంటి చాళుక్యులు. వీళ్ళ యొక్క తన సోదరుడి కొద్దేష్ణు వద్ద తన యొక్క సోదరునికి వేరే రాజ్యాన్ని పనిచేసే క్రమంలో తూర్పు ప్రాంతంపై దాడి చేసి ఈ పెదవేగి మన వేంగి చాళుక్యులుగా ఈ యొక్క ఏలూరు, ఈ సరళమైన కొన్ని ప్రాంతాల యొక్క ఈ యొక్క భాగాల్లో వీళ్ళు ఆక్యుపై చేసుకుని ఆ ప్రాంతాలపై దాడి చేసి తన సోదరుడిగా కొద్దేష్ణు వద్ద ఆధ్వర్యంలో మరొక చాళుక్యులు ఏర్పడ్డారు. వీళ్ళు తూర్పు చాళుక్యులు అని చేశారు. మన చాళుక్యుల గురించి ప్రస్తావించడం పూర్తి వివరణ ఇవ్వమనేది జరుగుతుంది. తూర్పు వైపు చాళుక్యులు కాబట్టి వీళ్ళు తూర్పు చాళుక్యులు అంటారు. రాజరాజ నరేంద్రుడు గురించి ప్రస్తావన, చాళుక్యుల గురించి ప్రస్తావించినప్పుడు మనకి. సరే, అయితే తూర్పు చాళుక్యులు, తూర్పు అయినటువంటి చాళుక్యులు తూర్పు చాళుక్యులు అంటాం. తూర్పు చాళుక్యులు రాజధాని ఏ ప్రాంతాన్ని ఏర్పాటు చేసినారంటే వేంగి, అందువల్ల వీళ్ళు వేంగి చాళుక్యులు అంటారు. ఈ తూర్పు చాళుక్యులు అన్న వేంగి చాళుక్యులు అన్న ఒకటే, పశ్చిమ చాళుక్యులు అన్న, బాదామి చాళుక్యులు అన్న, వాతాపి చాళుక్యులు అన్న ఒకటే. అయితే ఈ తూర్పు చాళుక్యులకి పశ్చిమ చాళుక్యులకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసినటువంటి వీరు కూడా చాళుక్యులే. వీళ్ళని మధ్య చాళుక్యులు అని పిలుస్తారు. వీళ్ళు మధ్య చాళుక్యులు. వీళ్ళు కళ్యాణి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తారు. అందువల్లనే మధ్య చాళుక్యులు అన్న కళ్యాణి చాళుక్యులు అన్న ఒకటే, తూర్పు చాళుక్యులన్న వేంగి చాళుక్యులన్న ఒకటే, పశ్చిమ చాళుక్యులన్న బాదామి చాళుక్యులన్న వాతాపి చాళుక్యులన్న ఒకటే. అయితే వీళ్ళు విభజన చేసుకుని తూర్పు వైపు ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని తూర్పు చాళుక్యులు రాజ్య పరిపాలన చేస్తే, పశ్చిమ వైపు ఉన్నటువంటి కొన్ని రాజ్యాన్ని పశ్చిమ చాళుక్యులు రాజ్య పరిపాలన చేస్తే, మధ్యలో ఉన్నటువంటి కొద్ది ప్రాంతాన్ని ఈ మధ్య చాళుక్యులు అన్నటువంటి వీళ్ళు కళ్యాణి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తారు. అందువల్ల వీళ్ళ కాలంలో రాజధాని ప్రాంతాన్ని బట్టి వీళ్ళు రాజ్యానికి పిలిచబడ్డారు. అందుకనే వేంగిని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అందువల్ల వీళ్ళు వేంగి చాళుక్యులు అన్నారు. వీళ్ళు కళ్యాణి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తారు కాబట్టి వీళ్ళని కళ్యాణి చాళుక్యులు అన్నారు. ఇది వాతాపి లేదా బాదామి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన చేస్తారు కాబట్టి వీళ్ళని బాదామి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు అని పిలబడ్డారు. ఇప్పుడు శ్రీహర్షవర్ధనుడికి సంబంధించి, అంటే హర్షవర్ధనుడి శ్రీహర్షుడికి సంబంధించి ఈ దక్షిణ పదంలో అప్పటివరకు ఉత్తర పదంలో రాజ్య పరిపాలన చేసినటువంటి హర్షవర్ధనుడు ఉన్నతంగా రాజ్య పరిపాలన చేస్తాడని సీయుకి అనే గ్రంథాన్ని రాసినటువంటి ఉయర్ సాంఖ్యలు చేస్తాడు. అదేవిధంగా బాణుడు, అంటే హర్షవర్ధుని యొక్క ఆస్థాన కవిగా ఉన్నటువంటి బాణుడు హర్షచరిత్ర అనే గ్రంథాన్ని చేసేదాన్ని తెలియజేస్తాడు. వీడి యొక్క గొప్పతనం
అంతే కాకుండా అరుషుని యొక్క విధానాలన్నీ కూడా పరిపాలన గురించి అతని యొక్క శిలా శాసనాలు కూడా అతని యొక్క ఆధారాల ద్వారా మనకి రాజు పరిపాలన చేశాడు, గొప్ప ఉన్నతంగా రాజు పరిపాలన చేశాడు అనే విషయాలు చెప్తున్నాయి. కానీ చివరికి బాదామి చాళుక్యులు అని చెప్పినటువంటి ఈ బాదామి లేదా బాదాపై ఈ చాళుక్యుల చేతిలోనే దక్షిణ పదంలోకి ఎంటర్ అయ్యి చివరికి బాదామి చాళుక్యుల రాజు అయినటువంటి రెండవ పులకేశి చేతిలో నర్మదా నదీ తీరంలో ఓడిపోయాడు శ్రీహర్షుడు. ఇంత గొప్ప చక్రవర్తి పొందిన పేరు పొందినటువంటి శ్రీహర్షుడు చివరికి బాదామి చాళుక్య రాజైనటువంటి ఈ యొక్క హర్షుడు యొక్క రెండవ పులకేశి చేతిలో ఓటమి చెందాడు అన్న విషయం మనకి తెలుస్తుంది. సరే అయితే ఈ యొక్క బాదామి చాళుక్యుల గురించి ప్రస్తావన చెప్పినప్పుడు పూర్తి వివరణించడం మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు అతని ఓటమి అనేది ఎవరి చేతిలో జరిగింది అంటే చాళుక్య రాజు బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి చేతిలో నర్మదానది తీరంలో ఓటమి చెందాడు అన్న విషయం మనకి తెలుస్తుంది. సరే అయితే హర్షవర్ధన్ యొక్క సామ్రాజ్యం విస్తరణ సామ్రాజ్యం ఎలా కొనసాగింది, ఎక్కడి నుండి ఎక్కడి వరకు అతని యొక్క సామ్రాజ్యం ఉంది అనేది సార్ మనం చూస్తే హర్షుని యొక్క సామ్రాజ్యాన్ని గురించి ప్రస్తావన చూస్తూ ఈ యొక్క చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేర్కొన్నటువంటి ఈ యొక్క హర్షవర్ధనుడు ఉత్తర పదంలో నేటి పంజాబ్ నుండి ఉత్తర భారతదేశం అంటారు, ఉత్తర పదం నేటి పంజాబ్ మనకున్నటువంటి పంజాబ్ ప్రాంతంతో పాటుగా పంజాబ్ రాష్ట్రాన్ని చూస్తాం కదా, నేటి పంజాబ్ రాష్ట్రంతో పాటు ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒరిస్సా నేటి పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒడిస్సా అంటే పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒడిస్సా ఈ ప్రాంతాలన్నీ కూడా తన యొక్క పరిపాలనలో తన అంతర్భాగంగా రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తి. చివరికి ఈ యొక్క ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు మాత్రం తన ఆధీనంలో తెచ్చుకోగలిగాడు. ముఖ్యంగా వల్లభి అయినటువంటి మాళ్వరాజులు హర్షుని యొక్క సార్వభౌమతాన్ని చివరికి అంగీకరించారన్న విషయం అంటే ఈ యొక్క పంజాబ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఒడిశాలను కొన్ని భాగం అదేవిధంగా ఈ యొక్క మాళ్వరాజు అయినటువంటి కొంతమంది వ్యక్తులు కానీ మరికొంతమంది వ్యక్తులు అంటే మరి మాళ్వరాజు తన యొక్క దేవపుత్రుని యొక్క సోదరుడు అంటే దేవపుత్రుని ఓడించి తన సోదరుడైనటువంటి మాధవపుత్రుడికి ఇచ్చేశాడు కాబట్టి మాళ్వరాజు తనకి సామంత్రిగా తన సార్వభౌమదేవుడిగా అంగీకరించి చివరికి శ్రీహర్షుడి యొక్క చరిత్రలో కొనసాగినటువంటి వ్యక్తిగా మనకి తెలుస్తుంది. సరే అయితే ఇతని యొక్క పరిపాలన సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు విస్తరించబడింది అంటే మనకు నేటి పంజాబ్ నుంచి పంజాబ్ రాష్ట్రం అంతా కూడా బెంగాల్ బీహార్ ఒడిశా అలాంటి ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో కూడా తన యొక్క సామ్రాజ్యం యొక్క ఆధీనంలో రాజ్య పరిపాలన చేసినటువంటి విషయాలు మనకి తెలుస్తుంది. సరే అయితే హర్షుని యొక్క పరిపాలన ఒకసారి చూద్దాం. హర్షుని యొక్క పరిపాలన హర్షుని యొక్క పరిపాలన విషయానికి సంబంధించి చూస్తే ఈ యొక్క శ్రీహర్షుడు అంటే హర్షవర్ధనుడు ధర్మచంద్ర గల ఉదాహరణ స్వభావం కలిగిన వాడిగా గొప్ప పరిపాలన దర్శుడిగా తానే స్వయంగా రాజ్యంలో పర్యటించి ప్రజల కష్ట సుఖాన్ని తెలుసుకునేవాడు. ధర్మచంద్ర గల ఉదాహరణ స్వభావం కలిగి ఉన్నాడు ఇతడు. ధర్మచంద్ర కలిగి ఉదాహరణ స్వభావం కలిగినటువంటి ఇతను ఆనాటి రాజ్యంలోనుండి సమస్యలను ఈ యొక్క వివిధ అధికారులు కానీ లేకపోతే గూఢచారి వ్యవస్థ ద్వారా కానీ తెలుసుకునే విషయంతో కాకుండా తానే స్వయంగా ఒక్కొక్కసారి పర్యటిస్తూ రాజ్యంలో పర్యటిస్తూ ఉండేవాడు. తానే స్వయంగా రాజ్యంలో పర్యటించి ప్రజల కష్టాలను ఈతి బాధలను నాటి ప్రజల యొక్క జీవన విధానం ఎలా కొనసాగిందో ఆ తెలుసుకునే ప్రయత్నం చేసేటటువంటి గొప్ప చక్రవర్తి హర్షవర్ధనుడు. ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకుని వారికి తగిన న్యాయం చేసినటువంటి చక్రవర్తిగా పేరు పొందినటువంటి వాడు హర్షవర్ధనుడు. అంతేకాకుండా ఏం చేస్తాడు అంటే హర్షుడు యొక్క తన పరిపాలన సౌలభ్యం అంటే తన పరిపాలన ఈజీగా పరిపాలన చేయడం కొరకు తన రాజ్యాన్ని విషయాలుగా గ్రామాలుగా విభజన చేశాడు అనమాట. తన రాజ్యాన్ని అనేక విషయాలుగా అనేక రాజ్యాలుగా విభజన చేశాడు, గ్రామాలుగా విభజన చేసి చివరికి ఈ కొంతమంది అధికారులు నియమించాడు. హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని భక్తులుగా విషయాలుగా గ్రామాలుగా అంటే హర్షుడు పరిపాలన చేసే క్రమంలో మరి ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన అందించే క్రమంలో అతడు ఎక్కడి నుంచి బీహార్ ప్రాంతాన్ని అన్నాం, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అన్నాం,
ఒడిశా కొన్ని ప్రాంతాలు అన్నాం, పంజాబ్ ప్రాంతం అని చెప్పాం, బెంగాల్ ప్రాంతం అని చెప్పాం, మరి ఇలాంటి అనేక ప్రాంతాలు తన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఇంత విశాలమైన రాజ్యాన్ని రాజ్య పరిపాలన చేయాలి అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఈ రాజ్యాన్ని అంతటి కూడా ఏ విధంగా విభజన చేస్తాడు శ్రీహర్షుడు అంటే గుప్తులుగా విషయాలుగా గ్రామాలుగా విభజన చేస్తాడు. చూడండి, మన దేశాన్ని ఈ యొక్క రాష్ట్రాలుగా, రాష్ట్రాన్ని జిల్లాలుగా, జిల్లాని మండలాలుగా, మండలాన్ని గ్రామాలుగా ఏ విధంగా అయితే పరిపాలన సౌలభ్యం కోసం విభజన జరిగిందో ఆ రోజుల్లో కూడా హర్షవర్ధన్ తన రాజ్యాన్ని ఏ విధంగా విభజన చేశాడంటే తన యొక్క బెంగాల్, బీహార్, ఒడిస్సా, పంజాబ్ లాంటి ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ ప్రాంతాలన్నీ కూడా తన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి తన ఆధీనంలో ఉన్న ఈ యొక్క విస్తారమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన సౌలభ్యం కొరకు కొన్ని భాగాలుగా విభజన చేస్తాడు. ఆ భాగాలని ముఖ్యంగా ఈ గుప్తులుగా అదే విధంగా మనకి ఏ విధంగా విభజన చేశాడు అన్న విషయం చూస్తుంటే మనకి విషయాలుగా, గ్రామాలుగా, అనేక భాగాలుగా విభజన చేశాడు అనే విషయం మనకి తెలుస్తుంది. ఈ గుప్తులకి మహారాజు, గుప్తులకి అధికారం ఎవరు ఇప్పించాడంటే గుప్తులకి మహారాజు. ఆ విషయానికి నిక్షేపతి, విషయాలకేమో ఆ విషయాలు అన్న భాగానికేమో విషయపతి అనేటువంటి అధికారిని, గ్రామానికేమో గ్రామ పటలిక గుప్తులుగా అనే గుప్తులు అనేటువంటి ప్రాంతాలకేమో మహారాజు, అదేవిధంగా విషయాలు అనేటువంటి ప్రాంతాలకేమో విషయపతిని, అదేవిధంగా గ్రామాలకి అనేక గ్రామాలుగా ఉంచారు కాబట్టి ఒక గ్రామానికి గ్రామ పటలిక అనేటువంటి అధికారుల్ని ఇతను నియమించడం అనేది జరిగింది అనమాట. ఈ విధంగా నియమించడం ద్వారా ఆయా రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు, ఆ పాలకులు ఆ ప్రాంతాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ప్రజల సంక్షేమ రాజ్య యొక్క ఉత్తర్వుల ప్రకారం రాజ్యం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాలన్నీ కూడా అధికారుల యొక్క నేతృత్వంలో కొనసాగుతూ ఉండేవన్నమాట. అయితే ముఖ్యంగా రాజ్యానికి ఎలాంటి ఆదాయం లభించేది, ఏ విధంగా వచ్చిందంటే ఆనాటి కాలంలో పర్షియన్ పరిపాలన సంబంధించి రాజ్యానికి ముఖ్యమైనటువంటి ఆదాయం ఏంటంటే భూమి శిస్తు రూపంలో లభించేదన్నమాట. భూమి శిస్తు రాజ్యానికి ముఖ్యమైనటువంటి ఆదాయం భూమి శిస్తు, రకరకాల పంటలు, ఆ పంటలున్నటువంటి భూములు, వీడి భూములు ఉంటాయి, సాగు భూములు ఉంటాయి, పంటలు మూడు పంటలు పండే భూములు ఉంటాయి, రెండు పంటలు సంవత్సరానికి మూడు సంవత్సరాలు ఒకసారి పండే భూములు, వీడి భూములు, ఇలాంటి భూముల యొక్క విభజన జరిగి ఆ భూమి శిస్తు రూపంలో పరుషుల యొక్క పరిపాలన కాలంలో అత్యధిక మొత్తంలో భూమి శిస్తు రూపంలో లభించేది అని తెలుస్తుందన్నమాట. అంటే ఇతని యొక్క ముఖ్య విధానం చూసుకుంటే భూమి శిస్తు ఏ విధంగా ఉండేది అని హర్షుల యొక్క పరిపాలన కాలం అంటే 1/6 వద్ద ఉండేదంట. అంటే చాలా తక్కువ భాగం అనమాట. అది శివాజీ కానీ లేకపోతే ఇతర కొంతమంది రాజుల యొక్క పరిపాలన కాలంలో 2/3, శేష యొక్క పరిపాలన కాలంలో 2/3, అంటే 3 వంతులు 2 వంతులు, లేకపోతే మనకి 3/5 అంటే 5 వంతులు 3 వంతులు ఆ విధంగా ఉండేది. కానీ హర్షుని యొక్క పరిపాలన కాలంలో చూస్తే అతని యొక్క రాజ్యానికి ఆదాయం ఏ విధంగా సమకూర్చేది అంటే భూమి శిస్తు రూపంలో, భూమి యొక్క శిస్తు రూపంలో భూమి రాజ్యానికి ఆదాయం లభించేది. అది భూమి శిస్తు నాటి కాలంలో అంటే హర్షవర్ధనుడు తన ఉత్తర పదాన్ని రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో భూమి శిస్తు ఎంత మొత్తంలో విధించడం జరిగిందంటే 1/6 భూమి శిస్తు రూపంలో విధించడం అనేది, నిర్ణయించడం అనేది జరిగింది. అంటే చాలా తక్కువ మొత్తమే చూసుకోవాలి, ఎందుకంటే తనకున్నటువంటి పండించినటువంటి భాగాన్ని 6 భాగాలుగా చేసి, తనకున్నటువంటి భాగాన్ని 6 భాగాలు, తన ఉన్నటువంటి భూమిని 6 భాగాలు చేసి ఒక భాగాన్ని మాత్రమే మన చక్రవర్తికి చెల్లించడం అనేది, భూమి శిస్తు రూపంలో రాజుకు చెల్లించడం అనేది జరిగింది. మిగిలిన యొక్క 5 భాగాలు కూడా పండించినటువంటి యొక్క రైతులే అధిక మొత్తంలో వాళ్ళు తీసుకుంటూ ఉండేవారు. తద్వారా భూమి శిస్తు పర్ఫెక్ట్ గా రాజుకు చేరేది, కానీ భూమి శిస్తు చాలా తక్కువగా ఉండేది. కానీ హర్షవర్ధనుడు తనకున్నటువంటి ఆదాయాన్ని ఉపయోగించుకొని భూమి శిస్తు రూపంలోని ఇతర యొక్క రూపాల్లో వచ్చినటువంటి ఆదాయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన చేసినటువంటి గొప్ప చక్రవర్తిగా, ఉత్తర పదాన్ని రాజకీయ ఐక్యతను సాధించినటువంటి గొప్ప చక్రవర్తిగా, పుష్యభూతి వంశాలు చెందినటువంటి చక్రవర్తిగా పేరు పొందినటువంటి వాడు హర్షవర్ధనుడు అని మనకి తెలుస్తుంది. అయితే రాజ్యానికి వచ్చినటువంటి ఈ యొక్క భూమి శిస్తు ఆదాయంతో పాటు మరికొన్ని ఆదాయాలు కూడా ఏదైనా రాజు యొక్క పరిపాలన కాలంలో వచ్చాయంటే, ఈ కాలంలో అయితే ఏ రకాల పనులు ఉండేవంటే ముఖ్యంగా ప్రజలు చెల్లించే పనులు, ఇక అమ్మకం పన్ను కానీ, రేవు పన్ను కానీ ఇతర పనులు కూడా విధించేవారండి. ముఖ్యంగా భూశిస్తు రూపంలో చెల్లించడమే కాకుండా అమ్మకపు పన్ను, సేల్స్ ట్యాక్స్ అంటే ఒక వస్తువులు అనుకునే ముందు ఎంత మొత్తంలో ఆ వస్తువులు మనం అమ్ముకునే క్రమంలో ప్రభుత్వానికి కొద్ది మొత్తంలో పన్ను చెల్లించాలి, దాన్ని మన అమ్మకం పన్ను.
అదే విధంగా రేవులు ఏమొస్తు దిగుమతులు చేస్తున్నారు రేవులు రేవుల వద్ద ఏమొస్తు దిగుమతులు చేస్తున్నారు క్రమంలో ఆయా ప్రాంతాల్లో రాజ్యానికి సంబంధించి లేదా ప్రభుత్వానికి వీళ్ళు కూడా కొంత మొత్తంలో పన్ను చెల్లించాలి తల్లి రేవు పన్నుగా ఆ రోజుల్లో ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అయితే హర్షుడి యొక్క పరిపాలన చాలా ఉన్నతంగా జరిగింది అన్ని బాగా చెప్పడం కానీ హర్షుడి యొక్క పరిపాలన కాలంలో శిక్షలు చాలా కఠినంగా ఉండేవి అన్న విషయం మనకు తెలుస్తుంది శిక్షలు చాలా కఠినంగా ఉండే ముఖ్యంగా ఏ శిక్షలు విధించేవారంటే అంగ విచ్ఛేదం దేశ బహిష్కరణ యావజ్జీవ కారాగార శిక్ష లాంటివి ఎక్కువ జరుగుతుంది అంగ విచ్ఛేదము దేశ బహిష్కరణ అంగ విచ్ఛేదము దేశ బహిష్కరణ అదే విధంగా ఇక్కడ యావజ్జీవ కారాగార శిక్ష యావజ్జీవము అంటే అంగ విచ్ఛేదం మనం ఈ ఇతర ఒక వ్యక్తి ముప్పై దాడి చేసి అతని కాళ్ళు కానీ చేతి కానీ కన్ను కానీ లేదా దృష్టి కానీ పోగొడితే ఆ ఎదురు వ్యక్తి నుంచి అదే యొక్క అంగాన్ని తొలగించడం లాంటి కఠినమైనటువంటి శిక్షలు హర్షవర్ధన్ యొక్క కాలంలో కొనసాగాయి అతనికి రాజద్రోహం కింద అతను నేరారోపణ మోపబడితే అతన్ని దేశ బహిష్కరణ చేయడం అనే కార్యక్రమాలు జరిగేవారు అదేవిధంగా అతను చేసినటువంటి తప్పులుగా యావజ్జీవ కారాగార శిక్ష విధించడం లాంటి కఠినమైనటువంటి శిక్షలు అమల్లో ఉండేవి అనమాట ఇలాంటి కఠినమైనటువంటి శిక్షలు అమల్లో ఉండేవి కాబట్టి హర్షుడి యొక్క పరిపాలనా కాలంలో తప్పులు చేయడానికి అధికారులు సామాన్య ప్రజల నుండి అధికారులు సైతం భయపడేవారు తన యొక్క విధులను తన యొక్క పనులను కర్తవ్యాలను విధిగా తప్పకుండా క్రమశిక్షణతో వాటిని అమలు పరిచారు కాబట్టి హర్ష యొక్క పరిపాలన చాలా అమృతంగా కొనసాగింది అని చెప్పడానికి మనకి ఎటువంటి అతిశయోక్తి లేదనే విషయం మనకు తెలుస్తుంది సరే అయితే హర్షకుడు కళాపోషకుడు హర్షకుడు ఒక కవి అని చెప్పాం మనం ఇతర కళాపోషకుడు అన్న పండితుడు ఇతర కవి స్వయంగా అనేక రచనలు చేస్తాడు అనే గ్రంథ రచనలు కూడా చేస్తాడు హర్షుడు కళాపోషకుడు హర్షవర్ధనుడైనవాడు కళాపోషకుడు కళను కూడా ఇతను పోషించినటువంటి సందర్భం ఉంది ఏంటి అంటే హర్షుడు తన రాజ్యంలో అనేక మంది కౌరవ పండితులను పోషించాడు అనమాట హర్షుడు తన రాజ్యంలో అనేక మంది కవులను పండితులను పోషించి ఎందుకంటే కవి యొక్క విధానం కవి ఏ విధంగా రచనలు చేస్తాడు రాజ్యంలో కవి యొక్క ప్రాధాన్యత ఎంత ఏంటి అనే విషయాలు అన్నీ కూడా హర్షుడికి తెలుసు ఎందుకంటే ఇతడు కూడా ఒక కవే కాబట్టి ఆ రాజ్యంలో కవులు పండితుల యొక్క ప్రాధాన్యత ఉంది వాళ్ళ యొక్క ఆవశ్యకత ఉంది వాళ్ళ యొక్క విధానాలను మనం గ్రహించాలి తద్వారా రాజ్య పరిపాలనలో వాళ్ళకి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందని గ్రహించినటువంటి ఈ యొక్క హర్షుడు అనేక మంది కవులను అనేక మంది పండితులను పోషించాడు అన్న విషయం మనకు తెలుస్తుంది అనమాట అయితే ఇతడు ఓన్గా హర్షచక్ర కాదంబరిని రచించినటువంటి బాణుడు హర్షుడు హర్షచరిత్ర అదేవిధంగా కాదంబరి బాణుడు రచించాడు అంటే హర్షుడి యొక్క ఆస్థాన కవి అయినటువంటి బాణుడు హర్ష చరిత్ర కాదంబరి అనేటువంటి గ్రంథాలు రాశాడు గ్రంథ రచనలు చేశాడు బాణుడు రచించినటువంటి హర్షచరిత్ర అదేవిధంగా కాదంబరి అనే గ్రంథాలతో పాటు ఈ యొక్క ఇంకా ఎవరెవరిని పోషించాడు ఈ యొక్క హర్షుడు అంటే హర్షచరిత్ర కాదంబరి రచనలు చేసినటువంటి బాణుడితో పాటుగా మయూరుడు దివాకరుడు బాణుడిని పోషించాడు మయూరుడు దివాకరుడు భర్తృహరిని మనం చూస్తాం భర్తృహరి మొదలైన ఎంతో మంది కవులను పోషించి అతని ఆస్థానంలో ప్రసిద్ధమైనటువంటి ఆస్థాన కవులుగా ఆస్థానంలో ప్రముఖమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తి హర్షవర్ధనుడు అంటారు అంటే బాణుడు ఆస్థాన కవితో పాటుగా అంటే బాణుడు ప్రముఖమైన ఆస్థాన కవి అంటాం ఆ యొక్క బాణుడితో పాటుగా మయూరుడు దివాకరుడు భర్తృహరి లాంటి ప్రముఖ వ్యక్తులు కూడా అతని ఆస్థానంలో గౌరవించబడ్డారు పోషించబడ్డారు అనే విషయం మనకి తెలుస్తుంది అనమాట అయితే ఇతని యొక్క హర్షుడి కళాపోషణకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే హర్షుడు విద్యా బోధనకి తన ఆధారంలో 400 కేటాయించాడు అనమాట విద్యా బోధనకి అంటే విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు తన ఆదాయంలో 400 ఆదాయం అంతా కూడా తనకు లభించినటువంటి
భూమి ద్వారా కానీ పన్ను రూపంలో కానీ తనకు లభించినటువంటి ఆదాయంలో నాలుగవంతు ఆదాయాన్ని ఏ రంగానికి కేటాయించాడు? నాలుగవంతు ఆదాయాన్ని అంటే ఇంచుమించు తన యొక్క నలంద విశ్వవిద్యాలయ పోషణకై ఆ స్థానంలో ప్రజల తన ఆదాయంలో నాలుగవంతు విద్యా బోధనకి కేటాయించాడు. అంటే ఈ విషయాన్ని మనకి ఎవరు తెలియజేస్తున్నారంటే హూయాన్సాంగ్ తెలియజేస్తున్నాడు. హూయాన్సాంగ్ తన రచనలో ద్వారా ఈ యొక్క విషయాన్ని తెలుస్తూ ఉన్నాడు. అంటే విద్యా బోధన కోసం ఇంచుమించు తన ఆదాయంలో నాలుగవంతు యొక్క ఆదాయాన్ని సంపదను విద్యా బోధన కోసం ఖర్చు పెడుతూ ఉండేవాడు అని హూయాన్సాంగ్ తన రచనలో పేర్కొన్నాడు అనే విషయాన్ని తెలుస్తుంది. ముఖ్యంగా ఆ నలంద విశ్వవిద్యాలయం హర్షవర్ధన్ సంబంధించిన మనం మాట్లాడే ప్రస్తావన వచ్చింది అంటే విద్యా సంస్థ గురించి మాట్లాడితే నలంద విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? నలంద విశ్వవిద్యాలయం అంటే బీహార్లో ఉంది. బీహార్లో రాజగృహం సమీపంలో ఉందన్నమాట. బీహార్లో రాజగృహం సమీపంలో నలంద ఇక్కడ ప్రాంతంలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పడి ఎవరు కట్టించారు దీన్ని అంటే కుమారగుప్తుడు కట్టించాడు. అంటే మనకి ఈ యొక్క హర్షవర్ధనకు సంబంధించిన పుష్యబుద్ధాలకు సంబంధించినటువంటి ముందు ఉన్నటువంటి కుమారగుప్తులు గుప్తుల రాజ్య పరిపాలన గురించి చెప్పాం కదా, అందులో కుమారగుప్తుడు నిర్మించినటువంటి ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయ పోషణ కోసం ఇంచుమించు 100 గ్రామాలను వచ్చే ఆదాయం అంతా కూడా దీని పోషణ కోసం ఖర్చు పెట్టాడంట. 100 గ్రామాలకు వచ్చే ఆదాయం అంతా కూడా 100 గ్రామం అంటే ఆ గ్రామం నుంచి పన్నుల రూపంలో రేపట్టుల కానీ లేకపోతే భూమి స్థితిలో ఉన్న అమ్మకప్పని కానీ లేకపోతే రకరకాల పన్నుల రూపం నుంచి వచ్చే 100 గ్రామాల నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా ఓన్లీ నలంద విశ్వవిద్యాలయ పోషణ కోసం ఖర్చు పెట్టాడు అంటే విద్యారంగానికి శ్రీహర్షుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు అనే విషయం మనకి తెలుస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా హర్షవర్ధనుడు స్వయంగా కవి అని కూడా మనం చెప్పాము. ఇతడు హర్షవర్ధనుడు ముఖ్యంగా కవి అంటే సంస్కృత భాషలోనే ఇతడు అనేక గ్రంథ రచనలు చేశాడు. నాగానందం రత్నావళి ప్రియదర్శన అనేటువంటి గ్రంథాలు రాశాడని చెప్పాం. హర్షుడు స్వయంగా కవి, ఇతడు కూడా ఒక కవి. అందుకనే ఇతడు కవి గురించి ఒక కవి తెలుసు కాబట్టి కవి యొక్క ఇతడు అనేక మంది కవులను పండితులను పోషించాడు అన్న మయూరుడు కానీ ఈ దివాకరుడు కానీ గుప్తహరి కానీ ఈ బాణుడు కానీ ఎవరి యొక్క ఆస్థానంలో పనిచేస్తారు లేకపోతే ఎవరు యొక్క కొలువులో ఉన్నారు అంటే ఆ హర్షవర్ధుడు యొక్క కొలువులో ఉన్నారు. అయితే ఇతడు కూడా హర్షుడు కూడా స్వయంగా కవి. ఇతడు ఎక్కువ ఈ రచనలను కూడా సంస్కృత భాషలో కొనసాగాను, సంస్కృత భాష అనమాట. ముఖ్యంగా నాగానందం రత్నావళి అదేవిధంగా ప్రియదర్శిని అటువంటి ప్రముఖ కావ్యాలను రచించాడు ఈ కవి హర్షుడు. ఏ భాషలో రాశాడంటే సంస్కృత భాషలో ఈ గ్రంథ రచన చేశాడనమాట. ముఖ్యంగా సంస్కృత భాషలో ఈ యొక్క హర్షవర్ధనుడు స్వయంగా కవి కాబట్టి సంస్కృత భాషలో నాగానందం రత్నావళి ప్రియదర్శనంటే గొప్ప నాటకాలను కూడా రచించడం అనేది జరిగింది అనమాట. సరే, అయితే హర్షకుడు కళాపోషకుడు అనేక మంది కవులను పోషించాడని తను కూడా ఒక కవి అని అతని ఆ యొక్క ఆస్థానంలో ఆస్థాన కవిగా బాణుడు ఉన్నాడని బాణుడు హర్ష చరిత్ర అనేటువంటి గ్రంథ రచన చేశాడు అని ప్రముఖంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు హర్షుడికి సంబంధించి మతం విషయం చూద్దాం సార్. హర్షుడు మతం ఈ యొక్క హర్షవర్ధనుకు సంబంధించి హర్షుడి యొక్క కళాపోషణ గురించి మనం మాట్లాడాము. అనేక కళలు పోషించాడని, అనేక కవిమణులను పోషించాడని, హర్షచరిత్ర అనే గ్రంథాన్ని రాసినటువంటి బాణుడు కానీ మయూరుడు కానీ దివాకరుడు కానీ అనే భద్రహరి కానీ అనేక ఆస్థానంలో అతని యొక్క ఆస్థానంలో పనిచేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఇతర మతం విషయాన్ని చూస్తే హర్షుడు మొట్టమొదటిసారిగా శైవ మతాన్ని స్వీకరించడం. శైవ మతస్థుడు శివుని ఆరాధించడు, అంటే హిందూ మతం చేయనటువంటి పరిస్థితిగా శైవ మతస్థుడు హర్షుడు మొట్టమొదటిసారి ఏ మతం అంటే శైవ మతస్థుడు. ఈ శైవ మతాన్ని అంటే శివుని ఆరాధించినటువంటి హర్షుడు, శైవ మతాన్ని స్వీకరించినటువంటి హర్షుడు హూయాన్సాంగ్ అతని సోదరి యొక్క ప్రభావం వల్ల బౌద్ధ మతంపై ఆసక్తి చూపించారంట. హూయాన్సాంగ్ ఏ మత అంటే బౌద్ధ మత సన్యాసి. ఎందుకంటే పవిత్రమైనటువంటి ఈ యొక్క ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి ఆనాటి ఉన్నతమైనటువంటి విలువలతో
ప్రపంచ ఖ్యాతిలో భారతదేశం యొక్క గొప్పదనాన్ని ప్రపంచ ఖ్యాతి చేసినటువంటి ఆ గొప్ప మతం ఉద్భవించినటువంటి బౌద్ధ మత స్థాపనటువంటి గౌతమ బుద్ధుడు పుట్టినటువంటి పుణ్య స్థలాలను అతను తిరిగి నడగడానికి ప్లేసెస్ ప్రాంతాలను తను సందర్శించాలి తను చూడాలి అని ఎక్కడో చైనా నుండి భారతదేశానికి వచ్చినటువంటి భూయాన్ సాంగ్ బౌద్ధ మతాన్ని స్వీకరించి సన్యాసిగా వచ్చి చివరికి బౌద్ధ మతంలో ఉంటూ ఆ యొక్క సాంచి సారగా ఆ యొక్క గౌతమ బుద్ధుడు ధరించినటువంటి లుంబిని వనం చనిపోయినటువంటి ఈ యొక్క కాశీ కుషి నగరంలో లాంటి ప్రదేశాలను ఈ సాంచి సారనాథ్ రాజపురా లాంటి వైశాలి ఉజ్జయిని లాంటి ప్రాంతాలను సందర్శించి అలాంటి ఈ యొక్క బౌద్ధ మతం యొక్క ప్రతిష్టను ప్రపంచవ్యాప్తం చేయాలి బౌద్ధ మతం యొక్క విషయాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఉయర్సాన్ని భారతదేశాన్ని పర్యటించడానికి వచ్చాడు కాబట్టి ముఖ్యంగా హర్షవర్ధుడి యొక్క రాజ్య పరిపాలన కాలంలో ఉయర్సాన్ని ఈ ప్రాంతాన్ని సందర్శించాడు కాబట్టి హుయన్సాంగ్ యొక్క విధానాల వల్ల అదేవిధంగా హర్షుడి యొక్క సోదరి రాజశ్రీ హర్షుడి యొక్క సోదరి అంటే తన యొక్క చెల్లెల నుండి రాజశ్రీ యొక్క ప్రాధాన్యంతో ఆల్రెడీ హుయన్సాంగ్ ఏ మతానికి చెందినవాడు అంటే బౌద్ధ మతాభిమాని బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి వచ్చాడు భారతదేశంలోకి వచ్చిన తర్వాత గౌతమ బుద్ధుడి యొక్క పుట్టినటువంటి పుణ్యస్థలాలను అతను ప్రాంతాలను సందర్శించాడు చివరికి హుయన్సాంగ్ యొక్క ప్రభావం వల్ల తన యొక్క రాజశ్రీ తన యొక్క సోదరి యొక్క ప్రభావం వల్ల ఇతను ఏం చేశాడంటే యొక్క బౌద్ధ మతంపై ఆసక్తి చూపెట్టినప్పుడు స్టార్ట్ చేశాడు తన రాజ్యంలో ఎప్పుడైతే ఇతడు సై మతానికి చెందినవాడైనప్పుడు కూడా బౌద్ధ మతంపై ఆసక్తి చూపించాడు జంతు వదను నిషేధించినటువంటి వ్యక్తి అనమాట అంతకుముందు వరకు జంతువుల యొక్క అంటే జంతువుల జంతు మాంసాన్ని తీసుకున్నటువంటి వివిధ తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి జంతు వదను నిషేధించడం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. బౌద్ధ మతానికి చెందినటువంటి వ్యక్తులు ఈ జంతు వదను నిషేధిస్తారనే అహింసా మత యుద్ధాన్ని పాటించడం కాబట్టి జంతు వదను తన రాజ్యంలో బౌద్ధ మతాన్ని స్వీకర యొక్క అనుసరించిన తర్వాత బౌద్ధ మతం పట్ల ఆసక్తి చూపించిన తర్వాత తన రాజ్యంలో జంతువులను వధించడం అనే దాన్ని నిషేధించాడు. సరే నెక్స్ట్ మనం చూసుకుంటే మహామోక్ష పరిషత్ ఏంటి మహామోక్ష పరిషత్ ఏంటంటే హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో స్థానేశ్వరం రాజధానిగా హర్షవర్ధనుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో కొంతమంది వేద పండితులని హిందూ మతానికి చెందినటువంటి వేద పండితుల్ని అదేవిధంగా బౌద్ధ మతానికి జైన మతానికి చెందినటువంటి మత గురువుల్ని మత పెద్దలని సంబంధించి ఆ యొక్క దానికి మతాలకు చెందినటువంటి పేదలకు అనాథులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి అనేక దాన ధర్మాలు చేసేవాడట. దీన్ని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి హిందూ మతానికి చెందినటువంటి వ్యక్తులు కానీ బౌద్ధ మతానికి జైన మతానికి ఇతర మతాలకు చెందినటువంటి ప్రముఖ పెద్దలు ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళ యొక్క దీనస్థితిలో ఉన్నారా లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి వారికి దాన ధర్మాలు చేయడానికి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి యొక్క మహామోక్ష పరిషత్ అయినటువంటి ఒక సమావేశాన్ని మహామోక్ష పరిషత్ అయినటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవాడనమాట. దీన్ని నిరుపేదలను గమనించి ఈ బౌద్ధ జైన హిందూ మతాలలో ఉన్న పేదలను అనాథలను అనేక దానాధర్మాలు చేసేవాడు. ముఖ్యంగా ఈ 6వ సభ అనేటువంటి ప్రయాగలో నిర్వహించబడింది అని చెప్తున్నారు. 6వ సభ అనేది ప్రయాగ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగలో నిర్వహించబడింది. ఈ 6వ సభలో ప్రయాగలో నిర్వహించినటువంటి ఈ 6వ సభలో దీనికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఒక బౌద్ధ మత సన్యాసి అయినటువంటి హుయన్సాంగ్ దీనికి నాయకత్వం వహించాడట. హుయన్సాంగ్ చైనా దేశానికి చెందినటువంటి బౌద్ధ మత సన్యాసిగా పాగైన తర్వాత భారతదేశానికి విదేశీ యాత్ర కోసం వచ్చినటువంటి రెండవ మత సన్యాసి బౌద్ధ మత సన్యాసి హుయన్సాంగ్. ఇది హర్షవర్ధుని యొక్క కులులో ఇతను రాజ్య పరిపాలన చేసేటప్పుడు హర్షవర్ధుని యొక్క రాజ్యంలో ఇతను పనిచేస్తాడు ఉన్నాడని చెప్పాను మనం. ఈ హుయన్సాంగ్ అనేటువంటి రచన ఏం రచన చేశాడు ఇతను అంటే సియుకే అనే గ్రంథ రచన చేస్తాడు. సరే ఈ యొక్క హుయన్సాంగ్ మహామోక్ష పరిషత్తు హర్షవర్ధన్ నిర్వహించే మహామోక్ష పరిషత్తు యొక్క 6వ సమావేశానికి ప్రయాగలో జరిగితే దానికి ఈ యొక్క హుయన్సాంగ్ అధ్యక్షత వహించాడు అనే విషయం మనకి తెలుస్తుంది అనమాట. అంటే ఇంచుమించు ప్రతి సంవత్సరం
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ జరుగుతూ ఉండేవి. చివరికి ఆరవ బౌద్ధ అంటే ఆరు సార్లు జరిగాయట ఆరవ సభ్య మహామోక్ష పరిషత్తుకి ప్రయాగలో జరిగే ఈ యొక్క మహామోక్ష పరిషత్తుకి ఎవరికి నాయకత్వం వహించారంటే ఉదయసార్ నాయకత్వం వహించాడు. అంటే ఇతను ఇంచుమించు 30 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడన్న విషయం మనకు తెలుస్తుంది. 6 సంవత్సరాలు అంటే 6, 5, 30 అంటే ప్రతి 5 సంవత్సరాలకి చివరికి అతను ఆరోసారి అధ్యక్షత వహించాడు. అంటే ఆరోసారితో ఇతను పరిపాలన ముగించబడింది అన్న విషయం తెలుస్తుంది. అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నిసార్లు జరిగినంటే 6 సార్లు జరిగింది. 6, 5, 30 సంవత్సరాలు ఇతను భారతదేశంలో రాజ్య పరిపాలన కొనసాగించాడు అన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. సరే, అయితే ఇతను హర్షుడు యొక్క మన విషయం చూస్తే హర్షుడు జీవితాంతం కూడా శైవ మతస్థుడిగానే ఉన్నాడని బౌద్ధ మతంలో కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాయి మహామోక్ష మతం సంబంధించి. అయితే బౌద్ధ మతాభిమానిగా మేము మారిపోలేదు కానీ బౌద్ధ మతం పట్ల ఆసక్తి చూపించాడు అంతే తప్ప ఇతడు శైవ మతానికి చెందినవాడే శైవ మతస్థుడే అని ఇతడు బౌద్ధ మతం స్వీకరించలేదని ఇతడు పరమసహనం అనే కార్యక్రమాన్ని మాత్రమే చేపట్టాడని బుద్ధుణ్ణి శివుణ్ణి సూర్యుడిని కూడా ఇతడు ఆరాధించేవాడు అన్న విషయం మనకి తెలుస్తూ ఉందన్నమాట. అయితే పరమసహనాన్ని ప్రదర్శించినటువంటి ఇతను దానశీలుడుగా పేరు పొందాడు. ఇతడు గొప్ప దానశీలుడు. ఇతడు గొప్ప దానశీలుడుగా పేరు పొందాడు. ఏంటి దానశీలు ప్రాధాన్యత ఏంటంటే హర్షుడు అశోకుడు లాగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాడు. అశోకుడు గుర్తుకొస్తాడు, శ్రీహర్షుడు చెప్పినప్పుడు అశోకుడు, అశోకుడు ఏ మతానికి చెందినవాడు, బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇందులో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. మనకి బౌద్ధ సంగీతంలో 3వ బౌద్ధ సంగీతం గురించి ప్రస్తావించినప్పుడు బౌద్ధ సంగీతం ఎన్ని జరిగినాయి అంటే బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధ సంగీతం ఎన్ని జరిగినాయంటే 4 జరిగినాయి. మొట్టమొదటి బౌద్ధ సంగీతి అజాశత్రు, 2వది కాలాశోకుడు, 3వది అశోకుడు, 4వది కనిష్ఠుడు అనమాట. ఇక్కడ అశోకుడు 3వ బౌద్ధ సంగీతి జరిగింది. కాబట్టి బౌద్ధ మతాన్ని ప్రారంభించాడు అశోకుడు. అశోకుడు ఏ విధంగా అయితే దానశీలుడుగా పేరు పొందాడో హర్షవర్ధనుడు కూడా అదే విధంగా దానశీలుడుగా పేరు పొందాడు అనమాట. అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో అశోకులాగా హర్షవర్ధనుడు కూడా కొనసాగించాడు. ఏం చేశాడు ఇతను అంటే ప్రయాణికుల యొక్క సౌకర్యార్థం కోసం ఇతను రహదారుల వెంట అనేక గృహాలు పేదల కోసం దాని ఆ యొక్క ధర్మశాలను కట్టించాడు. అశోకులాగా ఇతను కూడా ఇక పేద ప్రజల కోసం ప్రజల యొక్క సౌకర్యార్థం కోసం రహదారుల వెంట పేదల కోసం అనేక ధర్మశాలలు రోగుల కొరకు ఉచితంగా వైద్యశాలను కట్టించడం అనేది ఇక రాష్ట్ర యొక్క పరిపాలన కాలంలో జరిగింది. అదే అంతేకాకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మహామోక్ష పరిషత్ అనేటువంటి సభలు నిర్వహించి తన ఖజానా ఉన్నటువంటి డబ్బు 5 సంవత్సరాల్లో తన భోగు చేసినటువంటి తన యొక్క ఆధీనంలో అనేక రకాల పనుల రూపంలో శిష్యుల రూపంలో తన రాజ్యాల్లోకి వచ్చినటువంటి ఆధ్యాయాన్ని కూడా అంతగా సేకరించి ఆనాటి పేదలకి పేదలకి పంచించినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఇతని యొక్క పరిపాలన కాలంలో అనేక రకాలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మహామోక్ష పరిషత్తులకి ఇచ్చేసేటువంటి బౌద్ధ మత సన్యాసులు కానీ పేదవారు కానీ భేదవారు కానీ అనాథులుగా ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతం, ఇతర మతాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఆ యొక్క 5 సంవత్సరాలు కేటాయించబడే మహామోక్ష పరిషత్తుకి ఇచ్చేసి అది ఇచ్చినటువంటి దానాలు స్వీకరిస్తూ ఉండేవారు అనమాట. అంటే ఆ యొక్క మంచి ధనాన్ని అతను కొనసాగించాడు. ఆ విధంగా హర్షుడి యొక్క దానశీలత విషయంలో కానీ ఈ యొక్క భారతదేశ చక్రవర్తులు అందరిలో కూడా గొప్ప చక్రవర్తిగా పేరు పొంది ఉత్తరాపదాన్ని రాజకీయ ఐక్యతను సాధించి తన యొక్క ఉన్నతమైనటువంటి రాజ్య పరిపాలన కొనసాగించినటువంటి గొప్ప చక్రవర్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క హర్షవర్ధనుడు. ఈ హర్షవర్ధనుడు పుష్యభూతి వంశానికి చెందినటువంటి వాడు. హర్షవర్ధనుడు స్థానేశ్వర రాజధానిగా చేసుకుని రాజ్య పరిపాలన స్టార్ట్ చేసి ఈ ఉత్తరాపదాన్ని రాజకీయ ఐక్యతను సాధించి హిందూ చక్రవర్తుల్లో గొప్ప చక్రవర్తిగా పేరు పొంది చరిత్రలో తనకంటూ ఒక ఉన్నతమైనటువంటి పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి యొక్క హర్షవర్ధనుడు లేదా శ్రీహర్షుడు.